లేని పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి ఇచ్చిన 6 పథకాలు ఏమైనా ఇప్పటిదాకా అందాయా మీకు? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మాకు ఏ సహకారాలు లేవు. కేసీఆర్ ఉండగా అన్ని సహకారాలు ఉన్నాయి. కేసీఆర్ అప్పుడు 50,000 పథకం, ఇప్పుడు 100,000 కూడా షాదీ ముంబాకర్ కేసిండు, పేదోళ్ళని ఆదుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అన్నీ డల్ అయిపోయినాయి. కాలు ఒకటి బస్సు ఒకటి ఫ్రీ అనేది ఒకటే, అది తిరిగే వాళ్లకు నచ్చుతుంది కానీ అందరికీ నచ్చుతలేదు. మాకైతే ఇప్పుడు కేసీఆర్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఫ్రీ బస్ ఉండాలో వద్దా? అసలు ఫ్రీ బస్ వద్దు, ఫ్రీ బస్ అవసరం లేదు. బాయ్స్ ఉండొచ్చు, లేడీస్ ఉండొచ్చు. బాయ్స్కి ఒక తీర్మానం, మనకొక తీర్మానం. మన వరకు ఇంట్లో ఏమంటారు తెలుసా? మీరు ఆడోళ్ళు కాదు, ఇంటే మొత్తం తిరిగిరండి, మీరు ఆడోళ్ళకే ప్రపంచం అని అంటున్నారు. అది కూడా మనకు ఒప్పందం కాదు కదా. ఇప్పుడు మాత్రం మనకు కేసీఆరే కావాలి. ఓకే, మరి మళ్ళీ అంటే నిన్న వర్షం పడింది చాలా వరకు కూడా ఈ పంట పొలాల వాళ్ళు నష్టపోయింది, మస్తు నష్టపోయినరు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఇప్పుడు భూమి లేని వాళ్ళం ఉన్నాము, భూమి లేని వాళ్ళం ఉన్నాం, ఇల్లు లేని వాళ్ళం ఉన్నాం. డబల్ బెడ్రూమ్లు ఇస్తాన్నాడు ఆయన, ఇప్పుడు రాలేడు. వచ్చినుంటే అడుగుతుంటే మీ, ఇప్పుడు కూడా మాకు కావాలి, ఆయన రావాలి, మాకు అడగాలి అన్ని, ఇప్పుడు అన్నీ అడగాలి అంతే. అన్నాడు గ్యాస్ గుర్త, మాకు ఇల్లు లేవు, భూమి లేదు. ఈ 200 యూనిట్ ఉచిత కరెంట్ అని అన్నారు కదా, వస్తుంది? అది కూడా లేదు, అది కూడా లేదు మేడం, అది కూడా లేదు, ఏది లేదు. ఇప్పుడు బతుకుతున్నాం కిరాయకు. అన్ని ఒక్క పని వాళ్ళు ఇంతవరకు లేదు. అన్ని అబద్ధాలు మోసంతో గెలిపించుకుండు, మోసంతో గెలిపించుకుండు, మోసం దౌర్జన్యంగా గెలిపించుకున్నాడు. మరి ఇప్పుడు గ్యాస్ విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే గ్యాస్ 600కి గ్యాస్ ఇస్తాను మేడం. ఏమి ఇస్తలేడు, అదే 1,000 రూపాయలకే ఇస్తుంది. 1,000 మీద 20 అవుతుంది కానీ మళ్ళీ వస్తలేవు. 500 వస్తే అన్నగారు రాలేవు. 1,020 కట్టినా 1,000 రూపాయలకి వేసినా సరే కేసీఆరే రావాలి. మాకు అన్నిటికీ కేసీఆరే మంచిగా 15 నుంచి ఇది అయిపోయింది. మీరు చెప్పండి అమ్మా, అసలు ఇక్కడ అంటే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? అసలు రేవంత్ రెడ్డి ఏమైనా మంచి పనులు చేస్తున్నాడో? పనులు మేడం ఏమీ లేవు. ఇప్పుడు మేము అంగన్వాడీలో చేస్తున్నాం, మాకు జీతాలు లేవు. ఒకటి మళ్ళా ఇప్పుడు ఐక్యాకాంక్షలకు జీతాలు 5-4 చేయలిస్తామన్నాడు, అవి లేవు. మరి ఇవి వాళ్ళకి ఇవి ఇస్తామన్నాడు, అవి లేవు. మరి బీద వాళ్ళకు ఇండ్లు కట్టిస్తాను 100 రోజులలో అన్నాడు, అవి లేవు. ఎన్నో పథకాలు, 6 పథకాలలో ఒకటే అయింది, ఒక్కొక్కటే పథకం క్యా అయింది. బస్ ఒకటి ఈ 2,500 అన్నాడు, మరి దానికి అది వినలేదు. ఫ్రీ బస్ ఉండలేదు అసలు. ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చారు మాకు? అవన్నీ ఎందుకు మాకు? 2,500 ఇస్తా మహిళకు వేసిన రాసిన కార్డు మీద ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. అసలు మాకు ఫ్రీ బస్సే వద్దు, కోరుకున్నారు. ఇప్పుడు మనం రావాలి, అనుభవించాలి. నా సంవత్సరాలు కూడా నరకం చూస్తాం, 4-5 సంవత్సరాలు కూడా ఈయన ఉన్న రోజులు నరకం చూస్తాం.